నల్గొండ జిల్లా నకరేకల్ మండలం నోముల గ్రామ చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన షరీఫ్ అధికార పార్టీ నాయకుణ్ణి అండదండలతో అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. ఒక టిప్పర్ మట్టి 10,000 రూపాయలకు ఇటుక బట్టి యాజమాన్యాలకు విక్రయిస్తూ 00,000 రూపాయలతో దందా చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించిన రైతులను తన అనుచరులతో బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు గ్రామస్తుల ఫిర్యాదుతో ఇరిగేషన్ ఐవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మట్టి తరలిస్తున్న 3 టిప్పర్లను ఒక జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. చర్ర నుంచి తీసుకొస్తురండి, ఇక్కడ పోసురు. తెలంగాణకు 2 రోజులు పోసురు. ఒక 2 రోజులు పోసినాక లారీలో వచ్చి టిప్పర్లు వచ్చి 10 ఇంటికి చార్జ్ చేస్తుర్రు, 4 ఇంటికి పని చేస్తుర్రు. అద్దెల మీద కూరగాయలు కొట్టుకాడ 4, కనకదుర్గం కాడ 4, ఓరు పాయింట్ కాడ 4, ఈ చెట్ల కింద 4, ఈడొక 4, ఇంతమంది కాపులో పెట్టి కట్టెలు తీసుకొని కాళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళు అడ్డ నడిపిస్తున్నారు మా మూలంగా. ఏం నీళ్ళతో ఊడ్చాము, బాటలో ఒరియలు పడిపోతున్నాయి, భూమి దుంతో పెగులుతో లేదు, వాడు కవులు పడతా లేడు. బండి కట్ట తిరిగితే పండగ వద్దురా నాయన, టిప్పర్ పోక అయిపోగానని చెప్తే ఏ ఆడు ఫోన్లు చేసి తేపుకోలు తేపుకోలు వచ్చి అడ్డల మీద ఉండి సర్కార్ చట్టాల్లో ఉండి 20-30 మందిని తీసుకొని వచ్చిండు కాశాలని. నీకు ఎంత కావాలో చెప్పాను అంటారు, నాకు పసే వద్దు, నా భూమిలంగా పోతానన్న. అది షరీఫ్ కాడు మగ్ధం కాడు అంటుండగా ఊళ్ళని బతకకుండా చేస్తున్నామే అని మగ్ధం కాడు అంటుండు. అలాదా ఇప్పుడు అదే మన కాశకూడదు.